ఈరోజు నిజంగా అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సందర్భాలు అవ్వచ్చు పరిస్థితులు అవ్వచ్చు ఎలా ఉన్నాయి అంటే ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో మనం ఉన్నామా లేకపోతే సరిహద్దులు దాటి శత్రు దేశంలోకి వెళ్ళామా అన్నట్టు కక్షపూరితమైన చర్యలు ఈరోజు సభలో చూస్తున్నాం ఈరోజు ఏదైతే రోజా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆవిడ మహిళా సమస్యల మీద ఏ రకంగా పోరాటం చేస్తారో ఏ రకంగా ఫైట్ చేస్తారో ఒక మహిళా సమస్యల మీద కాదు రాష్ట్రంలో నెలకొన్నటువంటి అన్ని సమస్యల మీద ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆవిడ పోరాడిన తీరు మనందరం గమనించే ఉంటాం అటువంటి రోజా గారిని ప్రభుత్వాన్ని నిందిస్తుంది ప్రభుత్వాన్ని ఇరకాట పెడుతుంది అన్న చెప్పి ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం వాళ్ళు రోజా గారిని ఒక్కర్నే టార్గెట్ చేసి ఎలాగైనా రోజా నోరు మూయించాలి లేకపోతే మాకు ఈరోజు సభలో ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది అన్న దురుద్దేశంతో ఈరోజు రూల్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టి సెక్షన్ 340 ప్రకారం ఈరోజు రోజా గారిని సస్పెండ్ చేయడం జరిగింది రోజా గారి న్యాయం కోసం ఈరోజు న్యాయస్థానానికి వెళ్తే ఆవిడ వైపు న్యాయం ఉంది కాబట్టి ప్రజల సమస్యల గురించి ఆవిడ పోరాడుతుంది కాబట్టి ఏదైతే అధికార పక్షం ఆవిడ్ని కక్ష సాధింపు చర్యతోటే సస్పెండ్ చేయడం జరిగిందని కోర్టు భావించింది కాబట్టే రోజా గారికి అనుకూలంగా ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది రోజా గారికి అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత ఆ ఆర్డర్ కాపీతో ఆవిడ శాసనసభకు వస్తే ఎంత దారుణంగా మహిళల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న దానికి నిజంగా అక్కడ కనిపించిన తీరే అద్దం పడుతుంది రోజా గారిని రానివ్వకుండా మార్షల్స్ అందరినీ పెట్టి ఎలాగైనా రోజాని సభలోకి రానివ్వకూడదు అవసరమైతే న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులను కూడా మనం పక్కన పెట్టొచ్చు న్యాయస్థానం తీర్పు ఇస్తే ఏంటి సభే సుప్రీం అని చెప్పుకునే రీతిలో ఈరోజు ప్రభుత్వం ఉందనంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటారు 30 ఇయర్స్ నుంచి మాకు అనుభవం ఉంది అని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం సీఎం గారికి చంద్రబాబు నాయుడు గారు మీ అనుభవం అంటే ఇదేనా న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుల్ని ధిక్కరించడమా లేకపోతే సభా సాంప్రదాయాలు ఏవైతే మనం సభలో పాటించాలో వాటిని సస్పెండ్ చేయడమా ఏవైతే అవాస్తవాలు ఉన్నాయో వాటిని వాస్తవాలుగా చిత్రీకరించడమా లేకపోతే మీ ఎమ్మెల్యేలు మంత్రులతో ప్రతిపక్ష నాయకుడు ప్రజా సమస్యల గురించి మాట్లాడుతుంటే పర్సనల్గా ఇంట్లో వాళ్ళని దూషించడమా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఇదేనా మీ అనుభవం అని చెప్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు భావితరాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు ఈరోజు వాళ్ళు అధికారంలోకి రావచ్చు ఉండొచ్చు రేపు వేరే వాళ్ళు అధికారంలోకి రావచ్చు అంటే అధికారంలోకి వచ్చిన వాళ్ళంతా కూడా ప్రజా సమస్యల గురించి ఎవరు మాట్లాడుతున్నారో ప్రతిపక్షం వాళ్ళు ప్రజా సమస్యల గురించి ఎవరు ఎక్కువ మాట్లాడుతున్నారో అటువంటి వాళ్ళని గొంతు నొక్కి ఎలాగైనా సభ నుంచి దూరం చేయాలనేది మీరు భావితరాలకు నేర్పాలనుకుంటున్నారా ఈరోజు ప్రజలందరూ కూడా న్యాయస్థాన తీర్పుని ఈరోజు ప్రభుత్వం గుర్తించలేదు ప్రభుత్వం దాన్ని పాటించలేదు అని అంటే ప్రజలు ఏ రకంగా న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయం జరుగుతుందని భావించాలని చెప్పేసి మేము అడుగుతున్నాం ఈరోజు మీరు న్యాయస్థానాలు మీరు కించపరచడం లేదా న్యాయస్థానాలను అవమానపరచడం లేదా న్యాయస్థానంలోనే ఒక ఎమ్మెల్యేకి న్యాయం జరగకపోతే మామూలు ప్రజలకి ఈరోజు న్యాయస్థానం ద్వారాగా ఈ ప్రభుత్వం చేసేటువంటి చర్యల ద్వారాగా న్యాయం జరుగుతుందని ప్రజలు ఎలా అనుకోవాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు విజయవాడలో చాలా మీరు ఆర్భాటంగా విజయవాడలో అమరావతిని రాజధానిగా మీరు చెప్పడం జరిగింది అటువంటి రాజధాని నడిబొడ్డులో మహిళల పట్ల జరిగినటువంటి తీరు కాల్ మనీ సెక్స్ రాకెట్ ఏదైతే రోజా గారిని మీరు డిసెంబర్ 18వ తారీఖున సస్పెండ్ చేశారో ఆ రోజు కాల్ మనీ సెక్స్ రాకెట్ విషయంలో ఆవిడ అర్జెంట్ మోషన్ మూవ్ చేయడం జరిగింది ఆవిడ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఒక మహిళా ఎమ్మెల్యే కాబట్టి మహిళలకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే రాజధానిలో జరిగిందో దాని గురించి ఆవిడ మాట్లాడాలనుకున్నారు దాని గురించి ఆవిడ గట్టిగా అడిగారు అంటే మహిళల సమస్యల పట్ల ఆవిడ గట్టిగా అడిగితేనే ఆవిడ గొంతు నొక్కే ప్రయత్నం మీరు చేస్తారా మేము అడుగుతున్నాం అంతేకాదు ఈరోజు ఈవిడ మహిళా ఎమ్మెల్యే అయిపోయింది కాబట్టి అనిత గారిని సీన్లోకి తీసుకొచ్చారు మీరు దేనికి సస్పెండ్ చేశారండి సీఎం గారిని ఏదో అన్నారని చెప్పి సస్పెండ్ చేశారు ఈరోజు అనిత గారు ఎందుకు వచ్చి నన్ను నేను ఎంత బాధపడ్డాను అంత బాధపడ్డాను అని చెప్పి చెప్తున్నారే నేను ఎస్సీ మహిళను అంటున్నారే నేను అనిత గారికి ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నాం ఈరోజు ఎస్సీ ఎస్టీలో మనం వెనకబడి ఉన్నాం మన వెనకబడినటువంటి మన కులాల వాళ్ళ సమస్యలు మనం చెప్పాలే తప్ప మనం వెనకబడి ఉన్నాం మేము వెనకబడి ఉన్న వాళ్ళం అనుకుంటూ మన క్యాస్ట్ని మనమే కించపరుచుకునేలాగా మీడియా ముందు ప్రవర్తించకూడదు అనిత గారిని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం
మీరు ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారిని అనే ఇది మీకు ఉందా అసలు ఆయన పేరెత్తే అర్హత కూడా మీకు లేదు అటువంటి మీరు ఎవరో ఏదో సభ్యులు మేమన్న మాటలకి మీరు ప్రతిపక్ష నాయకుడిని ఎందుకు వేలుపట్టి చూపిస్తున్నారు ప్రతిదానికి ఇంకా ఈ రోజు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులే స్వయంగా మాతో చెప్పే పరిస్థితి ఆవిడొక్కరే ఉన్నారా మేంలేమా మాట్లాడేవాళ్ళం ప్రతిదానికి ఆవిడే ముందు ఉంటుందని చెప్పేసి మిమ్మల్ని మీ వాళ్ళే అవమానించే పరిస్థితి ఈ రోజు ఈ సభలో ఉంది మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నారో వాళ్ళు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే రాబోయే కాలంలో ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం।